Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గ్రామంలో ప్రతి 50 ఇళ్లలో ఒక వాలంటీర్ ని అంటే ఆ 50 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తినే ఈ రోజు వాలంటీర్ గా పెట్టినారు తప్ప బయటి వ్యక్తులను తీసుకొని వచ్చి వాలంటీర్ గా పెట్టలే కాబట్టి వాలంటీర్ ని తప్పుపట్టడం అంటే గాన ఈ రాష్ట్రంలో ఎవడు సేవ చేయకూడదు అనేది ఆయన ఒక ఉద్దేశం ఏమో నాకైతే తెలియదు ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నా ఈ రోజు వాలంటీర్ ని ఏ రకంగా తీసుకున్నారు డేటా చౌర్యం జరుగుతుంది అనే మాట మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అనేటివి పెట్టినారు ఏ రకంగా నియమించినారా జన్మభూమి కమిటీలని ఏమైనా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వాళ్ళని ఎన్నుకున్నారా ఒక మనిషికి పెన్షన్ రావాలన్నా రేషన్ కార్డు రావాలని చెప్పినా ఏదైనా సంక్షేమ పథకం రావాలన్నా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా జన్మభూమి కమిటీల కాళ్ళు పట్టుకోవాలన్నా ప్రభుత్వం నియమించిన పదవులా కానీ ఆ రోజు ఏ ఒక్కడు కూడా ఎందుకు ఈ జన్మభూమి కమిటీల ద్వారానే మేము మా పనులు జరుగుతానని ఎవడు అడగలే కానీ ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మన గ్రామంలో ఉండే మన పిల్లలు వచ్చి 10 మందికి సాయం చేసే క్రమంలో ఈ వాలంటీర్లుగా ఏర్పడి పని చేస్తుంటే మాత్రం వాలంటీర్ల పైన బుడిద జల్లే కార్యక్రమమా కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుంటున్నారు ఎవరు కూడా ఏమి తిక్కోళ్ళు లేరు ఏదో చెప్పినాడు ఒక సామెత చెప్పినాడు పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా చెప్పినాడు 10 మామిడి పండ్లు ఉంటే గాన ఆ 10 మామిడి పండ్లలో ఒక మామిడి పండు కుళ్ళిపోతే ఆటోమేటిక్గా మిగతా 9 మామిడి పండ్లు కూడా కుళ్ళిపోతాయంట అబ్బాయి ఎంత పెద్ద నీతి అంటే అది నెక్స్ట్ దాన్నే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా ఈ సందర్భంగా సార్ మన రాష్ట్రంలో కుళ్ళి కుసించిపోయిన పార్టీ ఏదన్నా ఉందే అంటే అది తెలుగుదేశం పార్టీ దాంతో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నావే మళ్ళీ నువ్వేమన్నా కుళ్ళిపోవడానికే లేకుంటే ఇంకా బాగా మాగడానికే కాబట్టి ఏదో పెద్ద పెద్ద డైలాగులు అన్నా మీలాంటి మీడియా వాళ్ళు వచ్చి మైకు పెడితేనే నీకు మళ్ళీ ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవడైనా పట్టించుకుంటున్నాడా లేదు కదా ఎవడైనా ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నాడా లేదు కదా సినిమాలలోకి పోయి పొలిటికల్ డైలాగులు పాలిటిక్స్కి వచ్చి సినిమా డైలాగులా ఆడ సినిమాలు ఎత్తిపోయినా ఇక్కడ పాలిటిక్స్ ఎత్తిపోయినా